చంప గ్రామంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ లోకిరెడ్డి ఆహ్వానం మేరకు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రియతమ నాయకుడు గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. కర్నూలు జిల్లా మద్దికెరె మండల హంప గ్రామమునందు వెలసిన శతాబ్ద కాలం నాటి పురాతన లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జీర్ణదారుణం గావించి నూతన పంచలోహ విగ్రహాలను చరప్రతిష్ఠ చేయటకు సంకల్పించిన లోకిరెడ్డి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు వేద పండితులతో విగ్రహాలను ప్రతిష్ఠింప చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, పత్తికుండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రామచంద్రారెడ్డి, గుంతకల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎన్ రామలింగప్పయ్య, వీరసైవ లింగాయత్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యుగంతరెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ శాస్త్రి, మైనార్టీ నాయకులు నూరు నజీమా, వజ్రకరూరు మండల మాజీ ఎంపీపీ రామచంద్ర, నెలగొండ మాజీ ఎంపీటీసీ సభ్యులు జయరామ్ రెడ్డి హాజరయ్యారు. అతికరే మండలంలో హంప అనేటువంటిది చాలా ఒక చిన్న గ్రామం. అయితే ఈ గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నా కూడా ఒక దేవాలయం మాత్రం పూర్తి శిథిలావస్థలో ఉండేటువంటిది. అటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయమే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం. ఆ దేవాలయం యొక్క స్థితిని చూసి ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ ప్రెసిడెంట్ శ్రీ లోకిరెడ్డి గారు, అలాగే వారి యొక్క కుటుంబీకులు అందరూ కలిసి ఈ గుడి విషయంగా ఒక ఆలోచన చేశారు. అరే, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుండి పూజలు లేకోకుండా ఈ విధంగా ఉండేటువంటి విషయాన్ని వాళ్ళంతా కూడా బాధను వ్యక్తం చేసుకున్న సమయంలో మరి భగవంతుడు వారికి ఏ సంకల్పం ఇచ్చాడో తెలియదు, కానీ ఒకసారి తన యొక్క శ్రేయోభిలాష అయినటువంటి మా వంటి వారి దగ్గర అంతా కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన జరిగిన వెంటనే మేమందరము కూడా శుభాశ శీఘ్రం సత్కార్యానికి ఏ విఘ్నాలు కూడా ఆటంకం జరగవని చెప్పేసిన వారికి ధైర్యం ఇచ్చినందువల్ల వారి కుటుంబీకులంతా కూడా కలిసి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాలను వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో ఈ నెల సోమవారం నుంచి సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు కూడా దీనికి చరప్రతిష్ఠ విగ్రహాలకు ఏ దోషము లేదు కాబట్టి ఈ మూడు రోజుల పాటు ఈ గ్రామంలో మొత్తంగా పండుగ వాతావరణంతో అందరూ కూడా ప్రజలంతా మమేకమై ఈ పూజా కార్యక్రమాలు 5 మంది పురోహితుల యొక్క ఆధ్వర్యంలో